రాలేదు దుర్గ. సినిమా కదా ఈ పాటికి రావాల్సింది. ఏమైందో ఏమో. ఏమండి వరం? అబ్బరంగా బిడ్డ పుడితే గడ్డపారతో చెవులు కుట్టించాలన్నట్టు నీలాంటి తల్లి. అబ్బరంగా ఏం చేశారు మీ కూతురికి? చేసినది నేను కాదు నువ్వే. లేకపోతే అమ్మాయికి ఆ కారు ఇవ్వటం ఏంటి? ఆవిడ అలా షిక్కర్లు కలటం ఏంటి? నువ్వు ఇలా కాలుగాలిన పిల్లల ఇల్లంతా తిరగటం ఏంటి? నేను తిరగడమే కానీ మీకు చీమ కుట్టినట్టయినా లేదు. శివుడాగ్నే చీమైనా కుట్టదే. నువ్వేం కంగారు పడకు. అమ్మాయికి తెలియకపోయినా మన కారుకి తెలుసు, మన ఇంటి దారి చిన్నగా వచ్చేస్తుంది. మన కారు ఏమైనా కార్పొరేషన్ ఇద్దా? కళ్ళు మూసుకొని తిన్నగా రావడానికి. ఎద్దు కాదు మొద్దు కాదు, అంతకన్నా వర్స్ట్ పాడు కారు, దొక్కు కారు, దరిద్రపు కారు. ఎక్కడైనా అమ్మేస్తే పీడ వదులుతుంది. అవును, ఎప్పుడైనా ఒకసారి సృష్టి చేస్తే బద్దకిస్తుండేవి కానీ జీవితంలో ఒక్క యాక్సిడెంట్ ఒక్కడంటే ఒకటెప్పుడే చేసినా అదేమన్నా సామాన్యమైన కారు అనుకున్నావు ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో? అవునండి, ఇంతసేపు మీ కారుతోనే యుద్ధం చేసి వస్తున్నాను, అది ఎక్కడ ఆగిపోయింది. వర్షం ఇలా తెచ్చేస్తున్నా, అదంతా నా కర్మ. చూడు వరం, ఆడపిల్లని ఆడిన దాట పాడిన పాటగా పెంచితే చాలా డేంజర్. రోడ్ లో దొరికిన మనీ పర్స్ ఓనరెవరో తెలియపోవచ్చు, కానీ ఆడపిల్ల మూడెవరో రాజు పెట్టే ఉంటుంది. ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు. మనం మన పిల్లల్ని పెంచాల్సింది మన కోసం కదే, వాడి కోసం. మనం ముద్దు చేస్తే వచ్చేవాడు ముద్దులు మూడే ఉండాలా? పుట్టినట్టు ముద్దులు పెట్టినట్లో కూడా సాగాలా? ఏం పర్వాలేదు, అటువంటి వాడిని తీసుకొచ్చే పెళ్లి చేస్తాం, కావాలంటే ఈ రకం పెట్టుకుంటాం. అంటే ఒక ఆడపిల్లకి ఇంకో ఆడపిల్లని ఇచ్చి పెళ్లి చేస్తున్నాం అన్నమాట. ఏమిటండి మీ మాటలు? అమ్మా ఆకలి. అమ్మాయికి ఆకలి అందరికి ఆకలి పెంచే. అవును బాబు. చిన్నమ్మ గారు ఉన్నారా? చిన్నమ్మ గారు అంటే దుర్గయ్య. ఓ దుర్గమ్మ ఉన్నారు బాబు, పిలమంటారా? వద్దు. ఈ 10 రూపాయలు రేణి బాబు. ఈ ఉత్తరం తీసుకెళ్ళి చిన్నమ్మ గారికి. అట్టాయి బాబు ఇస్తాను. ఎవరికి తెలియకూడదు బాబు. మరి ఉత్తరం తీసుకెళ్ళి ఇవ్వడానికి 10 రూపాయలు ఇచ్చారు, మరి ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఇంకొంచెం బాగా లంచాలు పెరిగినట్టు. ఇది లంచం కాదు బాబు, మర్యాద. మర్యాద బాబు, ఈ దేశంలో ఉన్న గొప్ప సౌకర్యం ఇదే. పైసా పారేస్తే ఎలాంటి పని అయినా చేయించుకోవచ్చు బాబు. బాగా మరికా ఒకసారి చూసుకో పరిస్థితి. జాగ్రత్త, ఎవరికి తెలియదు. నేను డబ్బు తిన్న తర్వాత గడ్డి తిన్నాను బాబు, ఎవరికి తెలియని బాబు, తెలియని. ఎరా మధు, నిన్న నేను చెప్పిన ప్రేమ పాఠం వంట పట్టిందా? బాగా పట్టింది. ఇదిగో బొమ్మ తరహాలు చేస్తున్నాను. గుడ్ గుడ్. అయితే ఇవాళ ప్రాక్టికల్స్. ఇదిగో నేను చెప్పిన పాఠం ఆచరణలో పెట్టే అవకాశం వచ్చింది. ఏమిటి? ఏమిటా? మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు. అమ్మో అమ్మాయిలే, రే నాకు భయంగా ఉందిరా. రే భయపడి చూస్తావేరా అలాగా? చూడు, పిరికి వాడికి ప్రేమించే హక్కు లేదు కాబట్టి గెట్టడి. కమాన్. ఇది ప్రస్తుతం మన దేశానికి చాలా అవసరమైంది. ఓకే, నౌకర్ల శాఖలు కూడా వచ్చినట్టున్నారు. ఇది మా కుటుంబ ఆంతరంగిక సమావేశం, మీరు మాత్రం వెళ్ళిపోండి. ఈ అత్యవసర సమావేశం దేనికి అంటే, మనం అత్యవసరంగా ఒక అత్యవసర విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావడం అత్యవసరం. ఆ అత్యవసర విషయం ఏమిటి అంటే, మన అమ్మాయి కుమారి దుర్గాదేవికి అత్యవసరంగా ఒక సంబంధాన్ని చూసి కాయపరిచి ముహూర్తం పెట్టించు. ఇప్పుడు అమ్మాయి పెళ్లికే అవసరం వచ్చిందండి. ఇప్పుడు మనం తొందరపడకపోతే అమ్మాయే తొందరపడే అత్యవసర పరిస్థితి ఏర్పడితే. మామగారు చెప్పిందే నిజమైతే అత్యవసరంగా ఆలోచించాలి మనం. ఏంటా నిజం? నా కూతురు ఏమన్నా మొగుడో మొగుడో అని కలరిస్తుందా? మొగుడో మొగుడో అని నీ కూతురు అనకపోయినా ఎవడో పెళ్ళామో పెళ్ళామో అంటూ నీ కూతురు కోసం మన ఇంటి చుట్టూగా తిరుగుతున్నారే. అదేదో లవ్ ఎఫేర్ లా ఉంది నాన్నగారు. లవ్ ఎఫేరా లవ్? ఈ లవ్ ఎఫేర్ ఎంతవరకు వచ్చిందంటే
నా కూతురుకు లవ్ లెటర్ నేనే పోయాల్సి వచ్చింది. పూనే మహిళలే 20 రూపాయలు బడ్జెట్ కూడా తీసుకున్నాను. ఏమండి ఏమిటి మీరు అంటున్నది? అభం శుభం తెలియని దాని మీద అభాండాలు వేయకండి. దానికి లవ్ లెటరా? ఎవడండి రాసింది? ఎవడో నాకు తెలియదు కానీ నేను తోటలో పనిచేస్తుంటే నన్ను తోటమాలు అనుకుని నా చేతిలో 10 రూపాయలు పెట్టి తర్వాత ఉత్తరం తీసి ఇది మీ చిన్నమ్మాయి గారికి ఇవ్వాలన్నాడు. భలే నాన్నగారు భలే ఫార్సు. మీరు ఉత్తరం తీసుకున్నారా? లంచం పుచ్చుకున్న తర్వాత ఉత్తరం తీసుకోక తప్పుతుంది అంటే సిగ్గులేదు మీకు? వాడెవడో ఎవడో అమ్మాయికి ఉత్తరం ఇస్తే తీసుకోవడమే కాకుండా లంచం కూడా తీసుకున్నారా? అక్కడే ఉంది పాయింట్. లంచం తీసుకోకపోతే వాడికి నా మీద నమ్మకం కుదరదు. నమ్మకం కుదరకపోతే వాడు ఉత్తరం ఇవ్వడు. ఉత్తరం ఇవ్వకపోతే మరి మనకి విషయం ఎలా తెలుస్తుంది? కరెక్ట్ మా గారు కరెక్ట్. ఇది చాలా సీరియస్ విషయం. దీన్ని మనం చర్చించాలంటే మీరు ఆ ఉత్తరం సభ్యుల సమీక్షకు టేబుల్ మీద పెట్టాలి. ఇంకా ఉత్తరం నా దగ్గర ఉంది. అమ్మాయికి ఎప్పుడు అందజేశానుగా. యో కర్మ కర్మ, కన్న తండ్రిగా ఉండి టపామోస పని ఏమిటండి? పోనీ ఆ ఉత్తరంలో ఏ రాశాడో చూశారా? తప్పు తప్పు. ఇతరుల ఉత్తరాలు చదవటం సంస్కారం కాదు, సభ్యత కాదు. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ దొంగ వదం మళ్ళీ ఇక్కడికి వస్తే కాళ్ళు విరగొట్టడం కాదు, అంతకంటే ఒక మంచి వ్రతం అత్యవసరంగా చూసి అమ్మాయిని కట్టబెట్టడం ఉత్తమం, వివేకం. నాన్నగారు సంబంధం చూడటం పెళ్లి చేయటం అంటే చాలా టైం పడుతుంది. ఈలోగా ఈ ప్రేమ వ్యవహారం కాస్త ముదిరి పంటకొస్తే? సంబంధం చూడటం ఏంటో మీరు ఒప్పుకోవాలి, కానీ నా స్నేహితుడు కొడుకు రెడీగా ఉన్నాడు. మీ అందరూ ఓకే అంటే వెంటనే పిలిపిస్తాను. ఓకే ఓకే ఓకే. రండి బాబు రండి. తమను చూసి చాలా కాలం అయింది. చిన్నమ్మగారిని పిలవమంటారా? చిన్నమ్మగారు వద్దు కానీ మీ అయ్యగారు గోపాలరావు గారు ఉన్నారా? ఉన్నారు బాబు. ఇది తీసుకెళ్ళి ఆయనకి. ఏడు బాబు, మొన్నేమో చిన్నమ్మగారికి ఇవ్వమన్నారు, ఇప్పుడు పెద్ద అయ్యగారికి ఇవ్వమంటున్నారు, రేపు పెద్దమ్మ గారికి కూడా ఇవ్వమంటారు. ఏంటి చిచి, నీ అధిక ప్రసంగం నువ్వు తీసుకెళ్ళు. బాబు మరి మన మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయాను. ఏ చేయమంటారు బాబు? బాబు మీరు వరండాలో కూకండి, నేను అయ్యగారితో చెప్పేస్తాను. అందరూ వచ్చినట్టేనా? మీ పద్ధతి ప్రకారం అందరం వచ్చాం. వెరీ గుడ్. అమ్మా దుర్గ, బయట వాకిట్లో నా కోసం వ్రతం కాచుకుని ఉన్నాడు, వెళ్ళి తీసుకురమ్మా. ఇది అత్యవసర సమావేశం కాదు, హాస్యరస సమావేశం. మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నారు. నమస్కారం. నువ్వే నా ప్రసాదివి? అవునే. మా తోట మాలి చేత నాకు చీటీ పంపించింది కూడా నువ్వేనా? అవునే. అలాగే 3 రోజుల ముందు మా తోట మాలికి లంచం ఇచ్చి మా అమ్మాయికి చీటీ పంపించింది కూడా నువ్వేనా? నిజం చెప్పు, నా మొహం చూసి చెప్పు. మీరు? నేనేనయ్యా ఇంటి తోటమాలిని. ఇంటి యజమాని గోపాలరావుని. ఇప్పటికైనా అర్థమైందా? మా అమ్మాయికి లవ్ లెటర్ తెస్తావా? లవ్ లెటర్ నీకు ఎన్ని కుండలు? అదే లేదు మమ్మీ, సరళ పిక్నిక్ రమ్మని రాసిన ఉత్తరం. అదే ఇతనందుకు తేవాలి. ఏమండి ఉత్తరం ముక్క తెచ్చిచ్చేందుకే కొత్త కొత్త ఉడికిపోతున్నారే? ఇంతకు మునుపు మీ అమ్మాయికి నాకు జరిగిన ఏమిటా కుతలు? బాబు ప్రసాద్ అసలు ఏం జరిగిందో చెప్పు. మీ దొక్కు కారు దిక్కు మొక్కు లేని చోట, దెయ్యాలు తిరిగే చోట ఆగిపోతే మీ ముద్దుల కూతురు ఏడుపు ముఖం పెట్టుకుని వర్షంలో తడిచి ముద్దయి గడగడగడగడ ఒడిగిపోతుంటే అయ్యో పాపం అని నా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపారు. నాన్నగారు ఇంతకన్నా పెద్ద చరిత్ర ఉందండి ఈ ప్రసాద్కి. ఈయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్, నవ్వుల నట సామ్రాట్, హాస్యరస చక్రవర్తి అనే బిరుదులు కూడా ఉన్నాయండి. అవును మా అయ్య గారు, నేను ఈయన నాటకం చూశాను. అత్తయ్య గారు మీరు ఒకసారి ఈయన నాటకం చూశారంటే రోజుకు 3 సార్లు నవ్వుకుంటారు. అబ్బాయి నువ్వు ఆర్టిస్ట్ కనుక నిన్ను క్షమిస్తున్నా. ఇప్పుడు చెప్పు నన్ను చూడాలని ఎందుకు వచ్చావు? నా నాన్నగారు మిమ్మల్ని ఒకసారి చూడమంటే వచ్చా. ఎవరు మీ నాన్న? రంగమార్తాడు మాధవయ్య గారు. మాధవి కొడుకు? అభినవ దుర్యోధనుడని అప్పుడు హరిశ్చంద్రుడని ఒకప్పుడు ఆంధ్రనాడ రంగాన్ని ఉరుతులగించిన మా మాధవి కొడుకు. ఏమండి మీరు మాటలు చెప్పడం చూస్తే మీరు ఎప్పుడు నాటకాలు వేసారు? ఏదో ఏడ్చాడు కానీ ఆయన ఎక్కడా నేను ఎక్కడ ఆయన కొడుకు నువ్వు పలేవాడు అయ్యా చెప్పాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరో మాధవ కొడుకు చెప్పానే అబ్బాయి ఇతను
చూడబ్బాయి, ఒకప్పుడు నేనే అన్నాను, ఒరే మాసవ నా కూతురిని నీ కోడలు చేస్తాను రాని. ఆ విషయం లభించు. ఇప్పుడు నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు, బాగానే ఉంది. కానీ ఒక విషయం, మా అమ్మాయిని గురించి నీకు ఏం తెలుసు, ఎంత తెలుసు? ఈ రోజు దాకా తెలిసింది మీ అమ్మాయి కాలేజీలో చదువుతుందని, కార్లో వస్తుందని, కాస్త గేర మనిషిని. ఇప్పుడు కొత్తగా తెలిసింది ఆ అమ్మాయి మీ కూతురని. కరెక్ట్, అంతే కదా. అంచనిస్తుండడం కంటే ఆదరిస్తుండడం మంచిదన్నారు కనుక మా అమ్మాయిని గురించి నీకు చెప్పవలసినంత చెప్పిస్తున్నాను. అది పుట్టినప్పటి నుంచి మాకు బాగా కలిసి వచ్చిందనే ఉద్దేశంతో కొంచెం గరాబగా పెంచాం. అందుకని దానికి తలకు మించిన గర్వం, గర్వానికి మించిన మొండితనం, మొండితనాన్ని తలదనే మూర్ఖత్వం. మనిషి దుడుకు మాటకటు గాని పాపం మనసు వెనకోసలండి. ఆవేశంలో టపటపా మాట్లాడేస్తుంది గాని తర్వాత బాధపడుతుంది. నిజం చెప్తున్నాను, నాకు మా అమ్మాయి ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యం. రేపు నువ్వు బాధపడకూడదు. అందుకని 2 రోజులు టైం తీసుకుని బాగా ఆలోచించుకుని చెప్పు. చేసుకుంటానంటే సంతోషం, చేసుకోకపోతే బాధలేదు. అర్థమైంది కదా? అర్థమై వెళ్తాను అనుకుంటున్నాయ్యా, వెళ్ళొస్తాను అనాలి. నువ్వు తప్పకుండా రావాలయ్యా. ఇదిగా ఈసారి వచ్చినప్పుడు మాత్రం లంచం.